ఇండియా జపాన్ రెండు దేశాల మధ్య క్లోజ్ కోఆపరేషన్ అనేటటువంటిది వివిధ రంగాల్లో కనిపిస్తూ ఉంది. ఈ కంటెక్స్ట్లో రీసెంట్గా మనకి సప్లై చైన్ రెసీలియన్స్ ఇనిషియేటివ్ అనేది ఇండియా జపాన్ ఆస్ట్రేలియా కలిసి తీసుకొని రావడం జరిగింది. మరి ఈ కంటెక్స్ట్లో అసలు ఇండియా జపాన్ రిలేషన్షిప్ ఏ విధంగా ఎవాల్వ్ అయింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, వాటిలో ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి, ఇవన్నీ మనం చూద్దాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇండియా అండ్ ద వరల్డ్ అన్న సిరీస్లో ఆల్రెడీ మనం చాలా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చాలా వీడియోస్ ఇప్పటికే రికార్డ్ చేస్తున్నాము. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అని, ఇండియా పాకిస్తాన్ అని. సో ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అవి చూడడానికి ప్రయత్నించండి. వీటన్నిటికీ సంబంధించిన పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అదొకసారి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, అసలు ఇండియా జపాన్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఎవాల్వ్ అయింది? పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్ అంటాం. అంటే బుద్ధిజం అనే రిలీజన్ అన్నది పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అనేటటువంటిది పెంచింది. ఐడియల్స్ మనకి 6th century CE అంటే 6th century AD నుంచి బుద్ధిజం యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది జపాన్లో బిల్డప్ అవుతూ వచ్చింది. మనకి బుద్ధిజం అనేటటువంటిది ఇండియా నుంచి చైనాకి, చైనా టు జపాన్ ఇలాగ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. వరల్డ్ వార్ టూ అయిపోయిన తర్వాత, వరల్డ్ వార్ 2 టైంలో మన ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, జపాన్ అనేటటువంటిది బ్రిటిషర్స్కి ఎగెనిస్ట్గా ఫైట్ చేస్తూ ఉండింది. సో అది అయిపోగానే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 1949లో ఒక ఇండియన్ ఎలిఫెంట్ని టోక్యోలో ఉన్న జూకి డొనేట్ చేయడం జరిగింది. ఎందుకని అది పెద్ద విషయమా, అది ఎందుకు రాశాం ఇక్కడ? అప్పట్లో జపాన్తో ఏ కంట్రీ కూడా అంత క్లోజ్ రిలేషన్షిప్ లేనటువంటి కంటెక్స్ట్ అది. జపాన్ మీద న్యూక్లియర్ దాడి జరిగి అది నష్టాల్లో ఉన్న కంటెక్స్ట్ అది. ఎకనామికల్గా రకరకాలుగా అది వీక్ అయిపోయి ఉన్నటువంటి కంటెక్స్ట్ అది. అటువంటి కంటెక్స్ట్లో ఇండియా నుంచి మరి ఒక గుడ్ జెస్చర్గా పిలవడం జరుగుతుందన్నమాట. ఇప్పటికి కూడా అదొక ఇంపార్టెంట్ ఈవెంట్గా పరిగణిస్తూ ఉంటారు. ఇండియా జపాన్ అనేటటువంటిది 1952లో పీస్ ట్రీటీ అనేటటువంటివి సైన్ చేసుకున్నాయి. డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేటటువంటిది ఫార్మల్గా మొదలైంది. వరల్డ్ వార్ 2 తర్వాత జపాన్ సైన్ చేసినటువంటి పీస్ ట్రీటీస్లో ఫస్ట్ పీస్ ట్రీటీగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నాన్ అలైన్డ్ కంట్రీస్లో మనం అంతకుముందు NAM నాన్ అలైన్డ్ మూమెంట్ అంటే అటు యుఎస్ఏ సైడ్ నుంచి ఇటు యుఎస్ఎస్ఆర్ రెండింటిని దేన్ని మనం సపోర్ట్ చేయం, ఏది బెటర్గా ఉంటే పాలసీని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం, కానీ డైరెక్ట్గా సపోర్ట్ చేయము అటువంటి పాలసీ టైంలో మనతో పీస్ రిలేషన్షిప్ అనేటటువంటిది. పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత చాలా హ్యూజ్ స్కేల్ డివాస్టేషన్ జరిగింది. ఇండియా నుంచి ఎస్పెషల్లీ ఈస్టర్న్ తీరం, ఈస్టర్న్ కోస్ట్ నుంచి మనం ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి. ఇండిపెండెన్స్కి ముందు కూడా ఎంతోమంది స్వాతంత్రోద్యమకారులు జపాన్కి విజిట్ చేయడం కానీ, జపాన్ యొక్క హెల్ప్ తీసుకోవడం కానీ కూడా చేశారు. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే రాష్ బిహారీ ఘోష్ అప్పట్లో ఉండేటటువంటి వివిధ జపనీస్ లీడర్స్ మరియు జపాన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరితో కలిసి డిన్నర్ చేస్తున్న దృశ్యం ఇది. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అని చెప్తాం, రాష్ బిహారీ బోస్. సో అదేవిధంగా మనం లిటరరీ లీడర్ అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా జపాన్ని విజిట్ చేయడం జరిగింది 1916లో. మరి అక్కడ లిటరరీ మూమెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ బిలీవ్ చేసేది యూనివర్సల్ ప్రిన్సిపల్, యూనివర్సలిజం అనేటటువంటిది. సో అక్కడ ఆ విధంగానూ రిలేషన్స్ ఉన్నాయి అని. రైట్, అదేవిధంగా 1942లో ఫస్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసింది క్యాప్టెన్ మోహన్ సింగ్. సో ఇదిగోండి, సో ఆయన అక్కడ ఉన్నటువంటి, అక్కడ మన ఇండియా తరపున మన వాళ్ళు, అప్పుడు బ్రిటిష్ ఇండియా అంటాం కదా, సో ఫైట్ చేస్తున్నారు. అలాగ జైళ్ళలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక ఆర్మీగా ఏర్పాటు చేయడం. ఆ తర్వాత దానికి ప్రామినెంట్ లీడర్గా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. మరి ఆయన యొక్క అస్థికలు అనేవి టెంపుల్లో భద్రపరిచారని చెప్తున్నారు. ఆయన యొక్క మరణం కొంత కాంట్రవర్షియలే, బట్ మనకి టోక్యోలో ఉండేటటువంటి ఒక టెంపుల్లో, రెంకోజీ అనే టెంపుల్ అనమాట, సో అక్కడ ఆయన యొక్క ఇలాగ బస్ట్ మరియు అస్థికల్ని స్టోర్ చేశారని చెప్తున్నారు. అదేవిధంగా రాధా వినోద్ పాల్ అనేటటువంటి వ్యక్తి, ఈయన ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్ ఫర్ ఫార్ ఈస్ట్ అనే దాంట్లో మెంబర్ అనమాట, ఇండియన్ జస్టిస్. మరి జపాన్కి సంబంధించి
ఇంటర్నేషనల్ మిలిటరీ ట్రిబ్యునల్లో జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి దాంట్లో అందరూ జపాన్కి అగెనిస్ట్గా ఉంటాయి. లేదు, అన్నీ కూడా అగెనిస్ట్గా చూడాల్సిన అక్కర్లేదు అన్నట్టుగా డిసెంటింగ్ జడ్జిమెంట్ ఇచ్చారు. సో అందువల్ల ఆయనకి ఆనర్గా ఆయన యొక్క మాన్యుమెంట్ని యసుకుని ష్రైన్ అనేటటువంటి దాంట్లో ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఎన్నో రకాలుగా ఇండియా జపాన్ మధ్యలో, ఇప్పుడు మన యొక్క నార్త్ ఈస్ట్ చూస్తే కోహిమా వార్ అంటాం, అక్కడ జపాన్ యొక్క అట్రాసిటీస్ని గుర్తుపెట్టుకుంటాం. అయినా సరే జపాన్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది ప్రీ ఇండిపెండెంట్ టైంలోను, కొంతవరకు పోస్ట్ ఇండిపెండెంట్ టైంలోను ఇన్వెస్ట్మెంట్స్ వీటన్ని ద్వారా ఇండియాలో కూడా మనం ప్రామినెంట్గా చూస్తాం జపాన్ని, మన ఇండియన్స్ని జపాన్లో, మన ఇండియన్ మూవీస్ కూడా అక్కడ బాగా ఫేమస్ అన్నమాట. సరే, ఈ విధంగా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ అది. మరి దాని యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ ఒక్కసారి గమనిద్దాం. జపాన్ ఎక్కడుందో, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో. జపాన్ అనేటటువంటిది ఒక ఆర్కిపెలాగో, అంటే వివిధ రకాల ఐలాండ్స్ యొక్క సమూహం. ఏషియాలో ఈస్టర్న్ సైడ్ ఉంటుంది ఇది జపాన్, దానికి పశ్చిమం వైపుగా సీ ఆఫ్ జపాన్, తూర్పు వైపుగా పసిఫిక్ ఓషన్ ఉంది, సౌత్ వైపుగా ఇది ఈస్ట్ చైనా సీ అంటాం, ఈస్ట్ చైనా సీ అనేటటువంటిది ఉంది. సరే, దీంట్లో 4 మేజర్ ఐలాండ్స్ ఉంటాయి, హొకైడో, హోన్షు, షికోకు, క్యూషు అనేటటువంటివి, ఈ మూడు అనమాట. ఇవి కాకుండా సుమారుగా 4,000 వరకు చిన్న చిన్న ఐలాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి ఈ జపాన్ యొక్క ఐలాండ్స్ అనేటటువంటివి, చిన్న ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయా, ఇవి ఈ పైన సైబీరియన్ ప్రాంతం అంటారు, రష్యన్ సైబీరియన్ ప్రాంతానికి ఇవి దగ్గరగా ఉన్నాయి. ఒకవైపు దానికి నార్త్ కొరియా, సౌత్ కొరియా కొరియాలతోనూ, ఇంకొక వైపు చైనాతోనూ, పైన ఏమో జపాన్తోనూ, వీటన్నిటితో మ్యారీటైమ్ బౌండరీ ఉంది, మ్యారీటైమ్ రిలేషన్షిప్ వీటన్నిటితో ఉందన్నమాట జపాన్కి. సరే, ఒకసారి ఐలాండ్స్ చూడండి. ఇందాకే అన్నామా, హొకైడో ఐలాండ్, హోన్షు ఐలాండ్, షికోకు ఐలాండ్, క్యూషు అనేటటువంటి ఐలాండ్, ఈ 4 ఐలాండ్స్. పైన షాకాలిన్ అనేటటువంటిది రష్యాకు సంబంధించినటువంటి ఇదన్నమాట. సో ఈ రెండిటికి మధ్య లా పెరౌజ్ స్ట్రైట్ అనేటటువంటిది ఉంది, వెరీ ఇంపార్టెంట్. లా పెరౌజ్ స్ట్రైట్ అనేటటువంటిది ఏ రెండు దేశాల మధ్యలో ఉండే వాటర్ బాడీ, ఆ స్ట్రైట్ అనేది ఎక్కడుంది అని అడిగినప్పుడు ఏం చెప్పాలి, రష్యా మరియు జపాన్ అని చెప్తాము. మరియు నార్త్ కొరియా, సౌత్ కొరియా వీటి మధ్య, వీటికి కూడా ఇక్కడ తుషీమా స్ట్రైట్ అనేటటువంటిది ఉంది, సౌత్ కొరియా మరియు జపాన్ మధ్య ఉండే స్ట్రైట్ తుషీమా స్ట్రైట్. ఇక్కడ రేగ్జు అనేటటువంటి ఐలాండ్స్ ఉన్నాయి, గమనిస్తున్నా, రేగ్జు ఐలాండ్. దాంట్లో పెద్ద ఐలాండ్ పేరు ఒకినోవా, అది ఇంపార్టెంట్ అండి. ఒకినోవా అనే ఐలాండ్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ యుఎస్ఏకి సంబంధించినటువంటి మిలిటరీ బేస్ ఉంది, యుఎస్ఏకి సంబంధించినటువంటి మిలిటరీ బేస్ మరి జపాన్లో ఉండేది ఇంతకుముందు సిగ్నిఫికెంట్గా. ఆ తర్వాత స్లోగా జపాన్ తన యొక్క సోవర్నిటీకి తనకి చేసి ఒకినోవా అనే ఐలాండ్ మాత్రం ఇప్పటికీ దాంట్లో కొంత భాగం యుఎస్ఏ యొక్క కంట్రోల్లోనే ఉంది. సరే, ఇది ఈస్ట్ చైనా సీలో ఉందా, మరి ఇటు సైడ్ మన యొక్క చైనా అనేటటువంటిది ఏదైతే ఉందో ఇదంతా చైనా అనే అనమాట. సో చైనా ఏమంటుందంటే ఈ రేగ్జు అనేటటువంటి ఐలాండ్స్ మావి అని వాళ్ళు దీన్ని దియోవు అనేటటువంటి పేరుతో పిలవడము, రష్యా ఏమో లేదు ఇవి మావి, ఇవి రేగ్జు ఐలాండ్స్ అని పిలవడం, ఇలాగా కొంత కాంట్రవర్సీ. దీన్ని యుఎస్ఏ కూడా జపాన్నే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే యుఎస్ఏ మిలిటరీ బేస్ ఇక్కడే ఉంది, యుఎస్ఏకి అది స్ట్రాటజిక్గా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఐలాండ్స్ అనేటటువంటివి ఉన్నాయి. అవి కాకుండా కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్, వల్కనిక్ ఐలాండ్స్, బోనిన్ ఐలాండ్స్ అని ఇలాగా ఇంపార్టెంట్ ఐలాండ్స్ అనేవి జపాన్కి సంబంధించి ఉన్నాయి. సరే, ఇది జపాన్ యొక్క జియోగ్రఫీ. ఇప్పుడు మనం జపాన్ యొక్క పొలిటికల్ హిస్టరీ అర్థం చేసుకుందాం. ఇక్కడ జపాన్ యొక్క పొలిటికల్ హిస్టరీ మనం ఏమీ గుర్తుపెట్టుకొని దాన్ని ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, ఎక్కడ అడగరు కూడా. కానీ అసలు జపాన్ ఏ విధంగా ఒక కంట్రీగా గ్రో అయింది అన్నది మనకు తెలిస్తే మనం కొంత బెటర్గా ఇప్పుడు ఏ విధమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎవరితో దానికి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఎందుకు అది ఇండియాకి క్లోజ్గా ఉండాలని ప్రయత్నిస్తుంది, ఎందుకని అది యుఎస్ఏ ఇది రెండు అల్లీస్ అని చెప్తాం, చైనాతో ఎందుకు ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే దాని యొక్క పొలిటికల్ హిస్టరీ తెలుసుకోవాలి అందుకని. కానీ ఎగ్జామ్లో ఎక్కడ మనం ఇదంతా గుర్తుపెట్టుకొని రాయాల్సిన అవసరం లేదండి, రైట్? సరే, గమనించండి. మరి జపాన్ 1853 యుఎస్ఏ అనే యుఎస్ఏ యొక్క ఫ్లీట్ అనేది జపాన్ని తన యొక్క మార్కెట్ని ఓపెన్ చేయాలి అన్నట్టుగా అది ఫోర్స్ చేయడం జరిగిందనమాట. అది ఐసోలేటెడ్గా ఉండేది, ఏ ట్రేడర్స్ని, ఫారిన్ ట్రేడర్స్ని ఎవరిని అలో చేయకుండా. మనము ఈస్ట్ ఇండియా కంపెనీ వీటిని అలో చేసాం కదా, అలా చేయకుండా ఐసోలేటెడ్గా ఉండేది. అలా లేకుండా దాన్ని ఫోర్స్ చేసి ఓపెన్ చేయించారు.
ఆ తర్వాత 1868లో అక్కడ షోగున్ అనేటటువంటి మిలిటరీ కాస్ట్ ఆర్ మిలిటరీ రూలర్స్ వీళ్ళే దాన్ని కంట్రోల్లో ఉండేవాళ్ళన్నమాట. అయితే వాళ్ళ యొక్క కంట్రోల్ అనేటటువంటిది ఎండ్ అయిపోయింది 1868 నుంచి. ర్యాపిడ్గా ఇండస్ట్రియలైజేషన్ మొదలైంది. మనం గమనించాలి, యూరోపియన్ కంట్రీస్, అమెరికా ఇవి బాగా ఇండస్ట్రియలైజ్డ్గా మనకు కనిపిస్తాయి. మన ఏషియన్ కంట్రీస్లో ఇండస్ట్రియలైజేషన్, మనం ఒకవేళ రష్యాని కనుక యూరప్ సైడ్ ఉన్న రష్యాలోనే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైంది. సో ఒకవేళ అది మనం కనుక యూరప్ అని పరిగణిస్తే, అప్పుడు మొట్టమొదటిగా ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అయినటువంటి కంట్రీ ఏది అంటే జపానే అని మనం చెప్పచ్చు. ఏదైతే ఈస్ట్ ఏషియాలో ట్రేడ్ ఉందో దాన్ని మొత్తాన్ని డామినేట్ చేస్తూ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళింది. ఆ తర్వాత 1894 నుంచి 95 ఈ మధ్యలో జపాన్ అనేది చైనాతో వార్కి వెళ్ళడం జరిగింది. మరి చైనా అనేది విన్ అవ్వడం జరిగింది. చైనా అనేటటువంటిది తైవాన్ అనేటటువంటి దాన్ని జపాన్కి వదిలేసింది. చైనా అనేటటువంటి దానితో ట్రేడ్ చేయడానికి జపాన్కి అనుమతిని కూడా ఇచ్చింది, ఎందుకంటే అది ఓడిపోయింది కాబట్టి. ఆ తర్వాత 1904లో గమనించాలి, ఫస్ట్ ఏషియన్ కంట్రీగా దీన్ని పరిగణిస్తాం. దేనికి? రష్యా అనేటటువంటిది మంచూరియా అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తున్నప్పుడు వెళ్ళి రష్యాకి అగేనెస్ట్గా ఫైట్ చేస్తుంది. రష్యా ఎంత పెద్ద కంట్రీ, మరి జపాన్ ఎంత చిన్న కంట్రీ అయినా సరే జపాన్ విన్ అవుతుంది. మనము హిస్టరీలో కూడా చదువుకుంటాం, ఏషియా అనేటటువంటిది ఏమీ తక్కువ కాదు, ఏషియన్స్ యూరోపియన్స్ కంటే తక్కువ కాదు, ఏషియన్ నేషనలిజం అని అంటాం. అది రష్యా ద్వారా స్ట్రెంగ్త్న్ అయింది 1904లో మంచూరియా అనేటటువంటి ప్రాంతం. దాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని కంట్రోల్ ఉంచుకోవడానికి రష్యాతో వార్ చేసి విన్ అవుతుంది. 1910లో జపాన్ అనేటటువంటిది కొరియా అనేటటువంటి దాన్ని అన్నెక్స్ చేసుకుంటుంది. వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ పవర్స్గా ఇది వెళ్తుంది. అందుకే ఇప్పటికీ కూడా కొంత కొరియన్స్కి జపనీస్ అంటే ఆ టైంలో వీళ్ళు అట్రాసిటీస్ చేశారు అని చెప్పేసి కొద్దిగా కోపం అయితే ఉంటుందన్నమాట. రైట్, 1914, కొద్దిగా కాదు బాగానే కోపం ఉంటుంది. 1914లో వరల్డ్ వార్ వన్లో బ్రిటన్కి సపోర్ట్గా జాయిన్ అవుతుందన్నమాట. రైట్, సో పసిఫిక్ ఐలాండ్స్లో జర్మనీ అనేది బ్రిటన్కి ఎగినెస్ట్గా జర్మనీ నుంచి కొన్ని ఐలాండ్స్ని ఇది విన్ చేసుకోగలుగుతుంది. ఆ తర్వాత స్లోగా రష్యాతో, దీనికి రష్యాతో ఆపోజిషన్ ఉంది. సో బ్రిటిష్ మరియు యుఎస్ఏ వీళ్ళిద్దరి యొక్క ఇంటర్వెన్షన్ వల్ల కొద్దిగా రష్యాతో ఎక్కువ ఈ ఫోర్స్ చేయకుండా రెండిటి మధ్య ఒక బఫర్ జోన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారన్నమాట. ఆ తర్వాత 1923లో చాలా సివియర్ ఎర్త్క్వేక్ వస్తుంది. ఒక 100,000 వరకు పీపుల్ చచ్చిపోతారు. 1925లో స్లోగా వాళ్ళ దేశంలో రిఫార్మ్స్ వాళ్ళు మొదలుపెట్టుకుంటారు. అందరికీ మేల్స్కి ఓటు వేసే హక్కును కల్పిస్తారు. మీరు గమనించాలండి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కంట్రీయే అన్నిటికంటే అతిపెద్ద కంట్రీస్లో అందరికీ ఓటు హక్కును కల్పించింది మనమే. యుఎస్ఏ కూడా మన తర్వాతే విమెన్కి ఓటు హక్కు కల్పించింది. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద మనమే ఇచ్చాం. యుఎస్ఏ 1960స్కి కానీ వాళ్ళ విమెన్ అందరికీ ఓటు హక్కు ఇవ్వలేదు. ఎనీవే 1925లో అందరు మెయిల్స్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని జపాన్ సిస్టమ్ మార్చుకుంది. ఆ తర్వాత 1920స్ నుంచి ఎక్స్ట్రీమ్ నేషనలిజం అనేటటువంటిది మొదలైంది. ట్రెడిషనల్ జపనీస్ వాల్యూస్, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి అన్నట్టుగా అన్నమాట. జపనీస్ ఆర్మీ అనేటటువంటిది మంచూరియాని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చైనీస్ ప్రావిన్స్ అన్నమాట, అది క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇలాగా దాని యొక్క పవర్ అనేది అది పెంచుకుంటూ ఉంటుంది. అలాంటి టైంలో 1936లో జపాన్ అనేటటువంటిది జర్మనీ అప్పుడు హిట్లర్ ఉంటారు, సో నాజీ జర్మనీతో అలయన్స్ సైన్ చేసుకుంటుంది. అప్పుడు 1937లో చైనాతో వార్కి వెళ్ళి షాంఘై, బీజింగ్, నాన్జింగ్ ఇలాంటి ప్లేసెస్ అన్నిటినీ అది ఆక్యుపై చేసుకుంటుంది. రకరకాల అట్రాసిటీస్ అనేటటువంటివి చేస్తుంది. చూడాలి, రేప్ ఆఫ్ నాన్జింగ్ అని అంటారు. సో ఇదొక ఇంపార్టెంట్ అన్నమాట. 300,000 వరకు చైనీస్ సివిలియన్స్ని చంపబడ్డారు అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఈ ఈవెంట్లు. ఆ తర్వాత 2 సంవత్సరాలకే సెకండ్ వరల్డ్ వార్ అనేటటువంటిది వస్తుంది. సెకండ్ వరల్డ్ వార్లో మరి 1940స్ ఆ టైంలో స్లోగా
ఫ్రాన్స్ టెరిటరీస్ అయినటువంటి ఇండో జపనీస్ ప్రాంతాలు వాటన్నిటినీ ఇది ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. 1941లో పర్ల్ హార్బర్ యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక పోర్టు, దాని యొక్క పశ్చిమ తీరంలో ఉంటుంది హవాయియన్ తీరం, హవాయిలో. సో ఉండేటటువంటి దాని మీద జపాన్ అనేటటువంటిది మిసైల్ అటాక్ చేస్తుంది. దాంతో దాని మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. అయినా సరే ఇది జపాన్ అనేటటువంటిది ఫిలిప్పీన్స్, డచ్ ఈస్ట్ ఇండియా, బర్మా ఇవన్నిటినీ స్లోగా ఆక్యుపై చేసుకుంటూ ఒక్కొక్కదాన్ని చేసుకుంటూ వస్తుంది. సో అప్పుడు 1944లో జపాన్ యొక్క సిటీస్ మీద బాంబ్స్ అనేవి వేస్తారు. జపాన్ సిటీస్ మీద బాంబింగ్ అనేది చేస్తారు. హిరోషిమా, నాగసాకి ఈ రెండు సిటీస్, హిస్టారియన్స్ ఈ విధంగా కూడా చెప్తారు, ఒకవేళ హిరోషిమా నాగసాకి మీద బాంబు వేయకుండా ఉండుంటే ఇంకా వరల్డ్ వార్ టూ చాలా రోజులు కంటిన్యూ అయ్యుండేదేమో. ఎప్పుడైతే ఇక్కడ అటామిక్ బాంబ్స్ అనేవి వేశారో దాంతో భయంకరమైనటువంటి విధ్వంసం సంభవించింది. దాంతో అన్ని కంట్రీస్ కూడా ఫోర్స్గా ఆ యుద్ధాన్ని అక్కడితో ఆపాల్సి వచ్చిందనమాట. జపాన్ అనేది సరెండర్ అయిపోతుంది. రెండు సిటీస్ అనేవి చాలా వరకు మొత్తం కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతాయన్నమాట. యుఎస్ఏ ఫోర్సెస్ దాని మీద న్యూక్లియర్ బాంబ్స్ వేస్తారు. 1945లో ఈ 2 అటామిక్ బాంబ్స్ వేస్తారు. దాంతో యుద్ధం కంప్లీట్గా ముగిసిపోతుంది. 1947 వాళ్ళు సరెండర్ అయిపోతారు. మరి జపాన్ మొత్తము కలిసి యుఎస్ఏ యొక్క మిలిటరీ గవర్నమెంట్ రూల్ కిందికి వెళ్తుంది. జపాన్కి సంబంధించిన మిలిటరీ నేవీ ఫోర్సెస్ అనేవి కంప్లీట్గా డిస్బ్యాండ్ చేసేస్తారు. కొత్త కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందన్నమాట. వార్ కానీ ప్లెడ్జెస్ ఏవైతే ఉంటాయో వార్ని రినౌన్స్ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ సీ ఎయిర్ ఫోర్సెస్ని వాటిని మేము మెయింటైన్ చేయము అని చెప్పి చెప్తారు. ఎంపరర్కి సెరిమోనియల్ స్టేటస్ ఇస్తారు. ఆ తర్వాత జపాన్ అనేది యుఎస్ఏ మరియు అదర్ కంట్రీస్తో పీస్ ట్రీటీ సైన్ చేసుకుంటుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సోవియట్ యూనియన్ 1990 వరకు ఉండింది, 1991 వరకు. ఆ తర్వాత రష్యా అనేది పవర్ఫుల్ కంట్రీ, సోవియట్ యూనియన్ అనేటటువంటిది డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత, అయినా సరే దాంతో కూడా పీస్ ట్రీటీ చేసుకోలేదు. 1952లో జపాన్ అనేది తన యొక్క కంప్లీట్ ఇండిపెండెన్స్ని పొందుతుంది. యుఎస్ఏ అనేటటువంటి కొన్ని ఐలాండ్స్, ఒకినోవా ఇలా కొన్ని ఐలాండ్స్ని తన యొక్క మిలిటరీ పర్పస్ కోసం ఉంచుకొని మిగిలిందంతా జపాన్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుందన్నమాట. పొలిటికల్ పార్టీస్ ఫామ్ అవుతాయి, లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్ అని చెప్పేసి ఫామ్ అవుతుంది. జపాన్ అనేది యుఎన్లో పార్ట్ అవుతుంది. టోక్యోలో ఫస్ట్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ ఇవి కండక్ట్ చేస్తారు. జపనీస్ ప్రైమ్ మినిస్టర్ చైనాను విజిట్ చేస్తారు 1972లో. గమనించాలి అప్పటి వరకు వాళ్ళు రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్టే. విజిట్ చేస్తారు, నార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారనమాట. ఒకినావా అనే ఐలాండ్ ఇందాక చూపించామా మ్యాప్లో, అది జపాన్ యొక్క సోవరనిటీ కిందికి వస్తుంది. కానీ యుఎస్ఏ తాని యొక్క బేసెస్ని మెయింటైన్ చేసుకుంటుంది. ఇక్కడ ఒకినావా ఐలాండ్ తప్ప మిగిలినవన్నీ ఇచ్చేశారు. 1972లో ఒకినావా కూడా ఇచ్చేసి తన మిలిటరీ బేసెస్ని మాత్రం తాను మెయింటైన్ చేసుకుంటాను అని చెప్తుంది. ఆ తర్వాత ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వివిధ పార్టీస్ అనేటటువంటివి తీసుకుంటారు. ఇదిగో 1993లో మరి మనం ఇందాక నాన్జింగ్ రేప్స్ అనుకున్నాము, కొరియా పెనిన్సులా అనుకున్నాం. సో వీటన్నిటిలో ఒక కోనో స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేస్తుంది జపాన్ గవర్నమెంట్. మేము వార్ టైంలో యూజ్ చేసినటువంటి సెక్స్ స్లేవ్స్ కానీ వీటన్నిటికీ మేము క్షమాపణ అడుగుతున్నాము అని చెప్పి కోనో స్టేట్మెంట్ అనేది అది రిలీజ్ చేస్తుంది. 2001లో ట్రేడ్ డిస్ప్యూట్ అనేది మళ్ళీ వస్తుంది రెండు దేశాల మధ్య, చైనా మరియు జపాన్ మధ్య. 2001లో కోయిజ్మీ అనేటటువంటి ప్రైమ్ మినిస్టర్, కోయిజ్మీ అనే పేరు. సో యసుకుని ష్రైన్ అంటారు, వెరీ ఇంపార్టెంట్ ష్రైన్ అండి. దీనికి విజిట్ చేస్తే చాలా కాంట్రవర్సీ జరుగుతూ ఉంటుంది వాళ్ళ దేశంలో. యశుకుని ష్రైన్ అని అంటాం చూడండి, ఇది యశుకుని ష్రైన్ టోక్యోలో ఉంటుంది. సో ఇది వార్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకు ఆనర్గా దీన్ని కట్టించారు. కానీ ఆ వార్ అనేటటువంటి దానికి సింబల్గా చెప్తారు, వార్ జపాన్ యొక్క వార్కి సింబల్గా ఈ ష్రైన్, ఈ టెంపుల్ అనేదాన్ని చెప్తూ ఉంటారు. అందుకనే దీన్ని పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైనా విజిట్ చేస్తే అది కాంట్రవర్సీ అవుతూ ఉంటుందన్నమాట వాళ్ళ కంట్రీలో. సో ఆ ష్రైన్ని విజిట్ చేయము అని చెప్తూ ఉంటారు కొంతమంది లీడర్స్ ఇట్లా, ఎందుకంటే అది వార్, ఎవరైతే వార్ టైంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మెమరీగా దాన్ని బిల్డ్ చేశారు. కానీ 2001లో కోయిజ్మీ సో అతను విజిట్ చేస్తారు. విజిట్ చేయగానే చాలామంది ఇదిగో వార్ క్రిమినల్స్ వాళ్ళు అని వీళ్ళు అంటారు, జపాన్ ఏమో వాళ్ళు మా వార్ హీరోస్ అని అంటుంది. సో అలాగా కాంట్రవర్సీ అన్నమాట.
అదే టైంలో సౌత్ కొరియా ఏదైతే కొలోనియల్ రూల్ జపాన్ అనేటటువంటిది వాళ్ళని కొలనైజ్ చేసిందో ఆ రూల్లో వాళ్ళ సఫరింగ్స్కి గాను 2001లో కోయిజ్మి తన యొక్క అపాలజీని చెప్తారు. వాళ్ళ దేశం తరపున నార్త్ కొరియాని విజిట్ చేస్తారు, నార్త్ కొరియన్ లీడర్తో మాట్లాడతారు. జపనీస్ సిటిజన్స్ని వీళ్ళు అబ్డక్ట్ చేసుంటారు. సో వాళ్ళది కొంతమంది చనిపోయారు, కొంతమందిని ఇంటికి పంపించేస్తారనమాట ఆ టైంలో. ఆ తర్వాత గవర్నమెంట్ అనేటటువంటిది మేము ఈ అప్పుడేమన్నారు 1947 ఆ టైంలో మేము వార్కి సంబంధించి ఏ విధంగానూ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయమని చెప్పారు. మరి అటువంటి కంటెక్స్ట్లో ఇప్పుడు ఏమంటారంటే మా యొక్క డిఫెన్స్ కోసం మాత్రమే, డిఫెన్సివ్గా ఉండడం కోసం మాత్రమే మేము మిజైల్స్ని డెవలప్ చేస్తాము, ఇన్స్టాల్ చేసుకుంటాము అని చెప్తారు. యుఎస్ఏ మేడ్ మిజైల్ షీల్డ్ని మేము ప్లేస్ చేస్తాము అని అప్పటిదాకా వాళ్ళు ఏమి ఆర్మీ నేవీ దాన్ని దేన్ని మెయింటైన్ చేసుకుంటామని చెప్పలేదు, అలా చెప్తారన్నమాట. సో ఆ తర్వాత నాన్ కంబాట్ సోల్జర్స్, మరి జపాన్కి సోల్జర్స్ ఉంటారు కానీ నాన్ కంబాట్ సోల్జర్స్ అంటారు, వాళ్ళని ఇరాక్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వరల్డ్ వార్ టూ తర్వాత ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఆ తర్వాత 2006లో జపనీస్ ట్రూప్స్ అనేవి ఇరాక్ నుంచి వెనక్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ 2006లో షింజో అబే, మరి కోజిమి అంటాం. సో ఆయన తర్వాత ఈయన ప్రైమ్ మినిస్టర్గా వచ్చారు. పార్లమెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ డిఫెన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది క్రియేట్ చేయడానికి అప్రూవల్ వచ్చింది ఈయన టైంలోనే. వరల్డ్ వార్ టూ తర్వాత లేదు కదా మనం అనుకున్నాం కదా, కానీ వరల్డ్ వార్ టూ తర్వాత తీసుకొని వచ్చారు. 2007లో 62nd యానివర్సరీ, ఆ టైంలో మరి క్యాబినెట్ అనేటటువంటిది ఎసుకుని ష్రైన్కి వెళ్ళలేదు. షింజో అబే కూడా మేము డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వెళ్ళట్లేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చైనాతో కొంత బెటర్ రిలేషన్స్ అనేటటువంటివి డెవలప్ చేయడం ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. జపాన్ అనేటటువంటిది అప్పటి వరకు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నింది ప్రపంచంలో 2011 వరకు. చైనా అనేటటువంటిది సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించింది. 2011లో ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ అనేటటువంటిది రావడం జరిగింది. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ డిజాస్టర్ అనేది జరిగింది జపాన్లో. ఆ తర్వాత ఫుకుషిమా న్యూక్లియర్ క్రైసిస్ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా అప్పుడు ఉన్నటువంటి నొతౌ ఖాన్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత జపాన్ అనేటటువంటిది మేము న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వాటికి సంబంధించినటువంటి వాటివి ఏవైతే ఉన్నాయో వాటిని రన్ చేయమంది, కానీ ఓహి న్యూక్లియర్ రియాక్టర్ని రీస్టార్ట్ చేసింది ఎవరు, జపాన్ అనేటటువంటిది. చైనా అనేటటువంటిది ఇదిగో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ని 40 సంవత్సరాల డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, దాన్ని మేము జరుపుకోము ఎందుకంటే సెంకాకు ఐలాండ్స్, ఇందాకే అనుకున్నామా సెంకాకు ఐలాండ్స్ దివోయు ఐలాండ్స్ అని. సో ఈ ఐలాండ్స్ అనేటటువంటివి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కానీ అవి మావి అని చైనా చెప్పడం, తైవాన్ అనేది మావి అని అది కూడా క్లెయిమ్ చేస్తుంది. ఒకసారి చైనా మరియు తైవాన్కి సంబంధించి ఏంటి కాంట్రవర్సీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి అని ఒకసారి చూడండి, వీడియో ఆల్రెడీ చేసింది మన ఛానల్. రైట్ సార్, ఎనీవే 2013లో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకవుతారు ఎవరు, షింజో అబే. ఆ తర్వాత యుఎస్ఏ యొక్క మిలిటరీ ఎయిర్బేస్ అనేటటువంటిది సౌత్ ఐలాండ్ ఒకినావా అనే ఐలాండ్స్లో సౌత్ ఐలాండ్కి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. 2014లో జపాన్ అనేటటువంటిది తన యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ ఓన్లీ డిఫెన్స్కి మాత్రమే కాకుండా మిలిటరీ ఫోర్సెస్ అవుట్ సైడ్ ది కంట్రీ ఓవర్సీస్ కూడా ఫైట్ చేయడానికి ఒక పాలసీని అప్రూవ్ చేస్తుంది. అందుకే షింజో అబే టైంలో మీరు చూస్తే చాలా వరకు మిలిటరీని ఒక మిలిటరీ సావర్నిటీని డెవలప్ చేసేదాన్ని ప్రయత్నిస్తారనమాట ఆయన టైంలో. ఆ తర్వాత ఎంపరర్ అకిహితో ఆయన తన క్రోన్ ప్రిన్స్ అయినటువంటి నరుహితోకి పవర్ని అప్పగిస్తారు, కానీ ఎంపరర్ పొజిషన్ జస్ట్ సెరిమోనియల్ మాత్రమే, రియల్ పవర్స్ అన్ని ప్రైమ్ మినిస్టర్కే ఉంటాయి. ఆ తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ షింజో అబే తనకి హెల్త్ బాగాలేదని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేస్తారు. యోషిహిదే సూగా ఇప్పుడు ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఈ విధంగా జపాన్ అనేటటువంటిది ఫస్ట్ నార్మల్ కంట్రీ నుంచి ఒక ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా ఏర్పడి ఆ తర్వాత ఒక కొలోనియల్ పవర్గా ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ వరల్డ్ వార్ టూ అప్పుడు అన్నీ కోల్పోయి మళ్ళీ రైజ్ అయ్యి ప్రపంచంలోనే 2వ లార్జెస్ట్ ఎకానమీగా చాలా సంవత్సరాలు కంటిన్యూ అయ్యి ఇప్పుడు వాళ్ళ కంట్రీలో కొంత స్టాగ్నేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ వీటన్నిటిలోనూ టెక్నాలజీ వైజ్గా బెటర్గా ఉన్న స్టాగ్నేషన్ ఇలాంటివన్నీ అవి ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎకానమీ వైజ్గా. సరే
మరి ఇప్పుడు ఇండియా మరియు జపాన్ మధ్యలో రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ కంట్రీస్ యొక్క లీడర్షిప్ లెవెల్లో కానీ ఓవరాల్గా రిలేషన్షిప్ ఎలా ఉందో, అది ఎలా ఎవాల్వ్ అయిందో మనం ఒకసారి తెలుసుకుందాం. మన ప్రైమ్ మినిస్టర్స్ జపాన్ని విజిట్ చేసిన పిక్చర్స్ ఇవి, మన జవహర్ లాల్ నెహ్రూ. సో మనం ఒక ఎలిఫెంట్ని గిఫ్ట్గా ఇచ్చామని చెప్పామా? సో ఎలిఫెంట్ కానివ్వండి. వివిధ ప్రైమ్ మినిస్టర్స్, మరి మన ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ విజిట్ చేశారు. అలాగే జపనీస్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఇండియాని విజిట్ చేశారు. పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, వీళ్ళందరూ. మన మన్మోహన్ సింగ్ గారు లేటెస్ట్గా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో వీళ్ళ అంతే పొలిటికల్ లెవెల్లో అయితే బైలేటరల్ విజిట్స్ కానీ ఇవన్నీ స్ట్రాంగర్గా ఉన్నాయి. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు, బట్ పొలిటికల్ రిలేషన్ వైజ్గా చూస్తే మాత్రం రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ అనేటటువంటిది బెటర్గానే ఉంది. ఒకసారి ఆ టైం లైన్ ఏంటో చూద్దాం. 1957లో జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ నొబుషికి కిషి విజిట్ చేశారు ఇండియాని. జవహర్ లాల్ నెహ్రూ అదే సంవత్సరంలో మళ్ళీ రిటర్న్ విజిట్ చేశారన్నమాట. అప్పట్లో మన ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన జపాన్ విజిట్ చేశారు. ఆ టైంలోనే జపాన్ అనేది ఫస్ట్ టైం తన యొక్క బైలేటరల్ లోన్ని అసిస్టెన్స్గా, గ్రాంట్ అసిస్టెన్స్గా ఇండియాకి ఇవ్వడం జరిగింది. లోను మరియు గ్రాంట్స్ రెండూ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1983లో ఇందిరాగాంధీ గారి పీరియడ్, ఆ టైంలో మారుతి సుజుకి అనేది ఇండియాలో కార్ ప్రొడక్షన్ మొదలుపెట్టింది. 1991లో అన్కండీషనల్గా ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఉన్నప్పుడు కొంత అమౌంట్ ఇవ్వడానికి ప్రయత్నించింది. 1998లో శాంక్షన్స్ అనేది విధించింది. ఎందుకని? మనం న్యూక్లియర్ టెస్ట్ చేశాం, పోక్రాన్-2 టెస్ట్ చేశాము, దాంతో చాలా కంట్రీస్ మన మీద శాంక్షన్స్ విధించాయి. యుఎస్ఏ యొక్క ప్రెషర్ వల్ల ఇంకా చాలా కంట్రీస్ శాంక్షన్స్ విధించాయి. అటువంటి టైంలో మరి జపాన్ కూడా శాంక్షన్స్ విధించింది. కానీ 2000లో మళ్ళీ రిలేషన్షిప్ అనేటటువంటిది మొదటికొచ్చింది. ఇండియా జపాన్ అనేటటువంటివి మళ్ళీ మేము మా యొక్క రీగెయిన్ చేసుకుంటాము అన్నారు. 2000లో ఇండియా జపాన్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ 21st సెంచురీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అది సైన్ చేసుకున్నాం. 2006లో ఇండియా జపాన్ మన యొక్క పార్ట్నర్షిప్ని గ్లోబల్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్టేటస్కి అప్గ్రేడ్ చేసుకున్నాం. షింజో అబే అప్పుడు విజిట్ చేశారు ఇండియాని. ఆ టైంలోనే ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ప్రైమ్ మినిస్టీరియల్ లెవెల్ సమ్మిట్స్ జరపాలి అని, దాంతోపాటు ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్కి $90 బిలియన్ జపాన్ యొక్క లోన్ అనేటటువంటిది ఆ ప్రాజెక్ట్కి ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేశారు. దాని తర్వాత 2011లో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇండియా మరియు జపాన్ కలిసి కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఏ అనేటటువంటి దాన్ని సైన్ చేసుకున్నారు. దాంతోపాటు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, దీనికి లోన్స్ అవి మేము ప్రొవైడ్ చేస్తామన్నట్టుగా జపాన్ చెప్పడం. ముంబై ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడారే కాక చెన్నై బెంగళూరు కూడా వాళ్ళు మేము చేస్తామన్నారు. షింజో అబేన్ అప్పట్లో మనం రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా పిలిచాము. ఆ తర్వాత ఇండియా జపాన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పార్ట్నర్షిప్ అని, అలా వివిధ రకాలుగా ఇన్వెస్ట్మెంట్లోనూ వీటన్నిటిలోనూ రిలేషన్షిప్ పెరుగుతూ వచ్చింది. 2015లో 10th యాన్యువల్ సమ్మిట్కి విజిట్ చేసినప్పుడు ఇండియా జపాన్ మేక్ ఇన్ ఇండియా స్పెషల్ ఫైనాన్స్ ఫెసిలిటీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది 2014లో మనం లాంచ్ చేసాం. దాంట్లో మేము పార్ట్నర్స్ అవుతాం మీకు అన్నట్టుగా దానికి సంబంధించి ఫండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. ఇది ఇంకా సిగ్నిఫికెంట్ అండి. 2016లో సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్, 2005లో మనము యుఎస్ఏతో న్యూక్లియర్ అగ్రిమెంట్, సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నాం. 2016లో జపాన్తో న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నామన్నమాట. 2019లో 2+2 మీటింగ్ అనేటటువంటిది హెల్ప్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక అలాంటి డైలాగ్ ఫార్మెట్ ఒకటి చేస్తాము అని చెప్పడము. ఇదే టైంలో మనకి లాజిస్టిక్స్ అగ్రిమెంట్, నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ క్వాడ్ని ఫార్మలైజ్ చేయడము. లాజిస్టిక్స్ అగ్రిమెంట్ మనము యుఎస్ఏతో లాజిస్టిక్స్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం, అదేవిధంగా జపాన్తోనూ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాము. 2021లో రీసెంట్గా సప్లై చైన్ రెసీలియన్స్ ఇనిషియేటివ్ అనేది సైన్ చేసుకున్నాం. ఇవే కాకుండా ఇంటర్నేషనల్గా మన రెండు దేశాలు వివిధ రకాల రంగాల్లో కోఆపరేట్ చేసుకుంటున్నాయి.
అవన్నీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. బ్రీఫ్గా అయితే ఇది మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి టైం లైన్. సరే, అసలు ఇండియా జపాన్ రిలేషన్షిప్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? యుఎస్ఏకి జపాన్ క్లోజ్గా ఉంటుంది, యుఎస్ఏకి జపాన్ క్లోజ్గా ఉంటుంది. సో మనము యుఎస్ఏ వైపుగా కొంత మూవ్ అవుతూ ఉన్న కంటెక్స్ట్లో జపాన్తో కూడా మన క్లోజ్ కోఆపరేషన్ పెరుగుతూ వస్తూ ఉంది. మార్కెట్, జపాన్ కంపెనీస్కి మనం పెద్ద మార్కెట్, ఇన్వెస్ట్మెంట్కి కానీ ఫినిష్డ్ గూడ్స్కి కానీ మనం పెద్ద మార్కెట్. మనకేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. జపాన్ దగ్గర మనీ ఉంది, టెక్నాలజీ ఉంది, సో మనకి అది నీడ్. అదేవిధంగా ఎకనామిక్ స్ట్రక్చర్లోనూ వాళ్ళకేమో పాపులేషన్ ఏజింగ్ అయిపోతూ ఉంది, మనకేమో పాపులేషన్ యూత్ ఉన్నారు. సో అలా ఎకనామిక్ స్ట్రక్చర్, పీపుల్ డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ కానీ, అదేవిధంగా స్ట్రాటజిక్గా చైనాని కౌంటర్ చేయడానికి కానీ, వీటన్నిటికీను ఇండియా జపాన్ రిలేషన్షిప్ అనేది సిగ్నిఫికెంట్. మరి ఈ కంటెక్స్ట్లో ఏ విధంగా రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ మూవ్ ఫార్వర్డ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇండియా జపాన్ రిలేషన్షిప్, ఇందాకే మనం పొలిటికల్ లెవెల్లో ఏ విధంగా రిలేషన్షిప్ ఉందో చూసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు డిఫెన్స్ రంగంలోనూ, ట్రేడ్, స్ట్రాటజిక్గా పీపుల్ టు పీపుల్ మరియు సెక్యూరిటీ, అంటే డిఫెన్స్ వైజ్గా ఏ విధంగా ఉందో చూద్దాం. పీపుల్ టు పీపుల్ కనెక్ట్కి వచ్చేటప్పటికీ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటి? బుద్ధిజం రిలీజన్ అనేటటువంటిది బిగ్గెస్ట్ పాయింట్ అన్నమాట. బుద్ధిస్ట్ టూరిస్ట్ ప్లేసులు కానీ ఇవన్నీ కూడా బుద్ధిజం అనేది ఇంపార్టెంట్ కనెక్ట్గా ఉంది. ప్లస్ జపాన్ అనేటటువంటిది మనకి స్టడీ, అంటే వివిధ యూనివర్సిటీస్ ఉండడము, అక్కడికి మన వాళ్ళు వెళ్ళి సెటిల్ అవుతూ ఉండడము, ఇలాగ పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ. మూవీస్ కూడా ఎస్పెషలీ మన బాలీవుడ్ మూవీస్తో పాటు సౌత్ ఇండియన్ మూవీస్ అక్కడ బాగా ఫేమస్. మన రజనీకాంత్ అక్కడ చాలా పెద్ద సూపర్ స్టార్ అన్నమాట జపాన్లో. సో ఇలాగా మూవీస్ కానీ ఇలా కల్చరల్ కనెక్ట్ అనేటటువంటిది ఉంది. సరే, మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా చూసేద్దామా? ఫస్ట్ కనెక్టివిటీ. ఎకానమీ వైజ్గా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ చూడండి. కనెక్టివిటీ ప్రాజెక్ట్స్లో మనము ఇండియా యొక్క నార్త్ ఈస్ట్లో, నార్త్ ఈస్ట్ అనేది చాలా సెక్యూరిటీ వైజ్గా, స్ట్రాటజిక్ వైజ్గా మనకి ఇంపార్టెంట్ అండి. వేరే దేశాలని మనం వాటిలో ఇన్వెస్ట్మెంట్స్కి అలో చేయలేదు, కానీ నార్త్ ఈస్ట్ని మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ చేసుకోవడానికి జపాన్కి అనుమతిచ్చాము. జపాన్ అనేటటువంటిది వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో ఢిల్లీ ముంబై ఫ్రైట్ కారిడార్, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, అహ్మదాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ అంటున్నా, స్పీడ్ ట్రైన్స్. సో దాంట్లో వీటన్నిటిలోనూ అది ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇండియా జపాన్ కలిసి అండమాన్ మరియు నికోబార్లో డీజిల్ పవర్ ప్లాంట్ని సెటప్ చేయాలి అని. ఇండియా ఇప్పటివరకు అండమాన్ నికోబార్ ఈ దీవుల్లో ఎవరిని అలో చేయలేదు, ఎందుకంటే స్ట్రాటజిక్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ మన రెండు దేశాల, ఇది మనం జపాన్ని అలో చేస్తున్నాము అంటే మన రెండు దేశాల మధ్య ఎంత క్లోజ్ కోఆపరేషన్ ఉందో చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్గా మనం పరిగణించవచ్చు. అది ఇండియాలో. ఇండియా బయట కూడా రెండు దేశాలు కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. రెండు దేశాలు కలిసి ఆఫ్ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్, అదంటే ఏంటో చూద్దాం కొద్దిసేపట్లో. ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అంటే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అక్కడ ఉన్న వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్, పీపుల్ టు పీపుల్ పార్ట్నర్షిప్ని పెంచుతూ వివిధ దేశాలు, మరి ఏషియా అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్న దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అన్న ఉద్దేశం కోసం ఏఏజీసీ అనే దాన్ని తీసుకొచ్చాము. ఇది మనం చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్కి కౌంటర్గా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకొని రావడం. అదేవిధంగా మన శ్రీలంకలో చూస్తే ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ అనే దాన్ని మనం డెవలప్ చేయడంలోనూ, రెండు దేశాలు కలిసి జపాన్ ఇండియా యాక్ట్ ఈస్ట్ ఫోరం అనే దాన్ని తీసుకొని వచ్చి వివిధ రకాలుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనూ, ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చైనా బంగ్లాదేశ్ మయన్మార్తో బార్డర్ ఉన్నాయో వాటిలో డెవలప్మెంట్ కోసము ప్రయత్నిస్తున్నాం. అదే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇండియా జపాన్ కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని, జాయింట్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి వివిధ రకాల అగ్రిమెంట్స్ చేసుకున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది వన్ బెల్ట్ వన్ రోడ్, చైనా అనేటటువంటిది వన్ బెల్ట్ వన్ రోడ్ అనే దాని కింద ఇదిగోండి, ఓవర్ ల్యాండ్ వన్ బెల్ట్ వన్ రోడ్డు, మ్యారీటైమ్ వన్ బెల్ట్ వన్ రోడ్డు. సో దీనికి కౌంటర్గా ఇవన్నీ ఈ బ్లూ కలర్ లైన్స్ ఏమో ల్యాండ్ రూట్స్, ఇవి మ్యారీటైమ్ రూట్స్. ఇలా ఇండియాని వీటిని ఎన్సర్కిల్ చేస్తూ తీసుకొని రావడానికి, చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ కంటెక్స్ట్లో మనం ఏమన్నాం, మనం కూడా ఆల్టర్నేటివ్ తీసుకొని రావాలి అని. కానీ అదైతే ముందుకెళ్ళలేదు. ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ ఏదైతే ఉందో అది ముందుకెళ్ళలేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అది అనుకున్నప్పటి నుంచి కూడా ఏవో ఒక రోడ్ బ్లాక్స్ అనేటటువంటి ఉన్నాయి. కానీ
ఆ ప్రపోజల్ అయితే తీసుకొని వచ్చాము. చూడండి ఇక్కడ వన్ బెల్ట్ వన్ రోడ్కి ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అంటున్నా. ఈ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ మన జపాన్, మన ఇండియా ఇవన్నీ ఏషియా నుంచి ఆఫ్రికా వరకు కనెక్ట్ చేసి స్లోగా యూరప్ వైపుగా తీసుకెళ్ళాలి అన్నది ఐడియా అన్నమాట, రైట్? సో ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అనేది ఆల్టర్నేటివ్గా ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎకనామిక్ మరియు ట్రేడ్ రిలేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇందాకే అనుకున్నాం కదా, ఇలాగా ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా వీటిలో ఇన్వెస్ట్మెంట్స్. అదే కాకుండా మనకి థర్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎఫ్డిఐగా 2000 నుంచి 2018లో థర్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎఫ్డిఐగా ఉంది మారిషస్, సింగపూర్ తర్వాత. ట్రేడ్లో ఓవరాల్ ట్రేడ్లో చూసుకుంటే 12th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అన్నమాట జపాన్, 12th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ట్రేడ్ వైజ్గా చూసుకుంటే, బట్ ఎఫ్డిఐ వైజ్గా చూసుకుంటే 3rd లార్జెస్ట్ పార్ట్నర్. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ వీళ్ళకని, వీటికని చెప్పి 50,000 కోట్లని, జపనీస్ అసిస్టెన్స్ కింద 38,000 కోట్లని ఇండియాకి గ్రాంట్ చేయడము. బైలెట్రల్ ట్రేడ్ వైజ్గా చూసుకుంటే ఓవరాల్గా ట్రేడ్ అనేది $11.87 బిలియన్ అన్నమాట. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ తక్కువ, మన వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునేటటువంటివి ఎక్కువ. సరే, అదే కాకుండా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి ఒక జాయింట్ సమ్మిట్ అనేది ప్లేస్ చేయడము, ఇండియా జపాన్ డిజిటల్ పార్ట్నర్షిప్ అనే దాని కింద తీసుకొని వచ్చి ICT వీటన్నిటిలో, ఎలక్ట్రానిక్స్ రంగము వీటన్నిటిలోనూ డిజిటల్ ICT టెక్నాలజీస్లో రెండు దేశాలు కోఆపరేట్ చేసుకోవడము, ఇండియా జపాన్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వెరీ ఇంపార్టెంట్, 2011లో సైన్ చేశాం. దాని కింద గూడ్స్ సర్వీసెస్ వీటన్నిటిలోనూ రెండు దేశాల మధ్య టారిఫ్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువగా వేసుకోవడము, ఈ విధంగా ఎకనామిక్ కోఆపరేషన్ స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా కరెన్సీ స్వాప్ అంటాం, అంటే మనకి ఏదైనా BOPకి సంబంధించి ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మనము మన నేషనల్ కరెన్సీలో వాళ్ళకి, వాళ్ళ నేషనల్ కరెన్సీలో మనము తీసుకుంటాం. మామూలుగా అయితే ట్రేడ్ ఎలా జరుగుతుంది, డాలర్స్లోనో లేదా హార్డ్ కరెన్సీలో జరుగుతుంది. సో RBI అనేటటువంటిది మనకి ఏదైనా ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ అలా ఉన్నప్పుడు వేరే దేశాల దగ్గర నుంచి స్వాప్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఫారిన్ కరెన్సీ తెచ్చుకొని మన కరెన్సీని ఇస్తాం, మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు మన కరెన్సీని మనం తెచ్చుకుంటాం. సో ఆ విధంగా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చాలా దేశాలతో ఉన్నాయి, జపాన్తో కూడా మనకి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఉంది, ఇంపార్టెంట్. అదేవిధంగా రెండు దేశాలు కలిసి RCEP రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో మెంబర్స్గా ఉండాలి అనుకున్నారు. జపాన్ అనేటటువంటిది ఉంది ప్రస్తుతానికి, 15 దేశాల యొక్క సమూహం ఇది. ఇండియా మాత్రం దీంట్లో లేదు. జపాన్కి వచ్చేటప్పటికీ రూల్ ఆఫ్ ఆరిజిన్ అని టోక్యో అంటే జపాన్ అనేటటువంటిది ఇంపోర్ట్ చేసుకోవడం, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడము, ఇలాగా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే జపాన్ మళ్ళీ మనల్ని ఇండియా కూడా జాయిన్ అవ్వాలి దీంట్లో అని చెప్తూ ఉంటుంది. RCEP అనే దాంట్లోనూ కోఆపరేట్ చేసుకున్నాయి, చాలా వరకు నెగోషియేషన్స్ జరిగాయి, కానీ ఫైనల్గా ఇండియా మేము జాయిన్ అవ్వలేమని చెప్పడంతో మిగిలిన వాళ్ళందరూ కలిసి, మామూలుగా అయితే 16, కానీ మిగిలిన వాళ్ళందరూ కలిసి దీన్ని చేసుకున్నారు, ఈ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారన్నమాట. సరే, మరి డిఫెన్స్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి రెండు దేశాలు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తున్నాయి. ధర్మ గార్డియన్ ఇది ఆర్మీ, షిన్యు మైత్రి ఎయిర్ ఎక్సర్సైజ్, మలబార్ అనేటటువంటిది మ్యారీటైమ్ ఎక్సర్సైజ్, ఇది USA ఆస్ట్రేలియాతో కలిసి చేస్తున్నా, రైట్? 2020లో ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయింది. అదేవిధంగా క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్, ఇవన్నీ కూడా ఇండియా మరియు జపాన్ మధ్యలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డైలాగ్స్ అన్నమాట. ఇవే కాకుండా జపాన్ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ ఆంఫీబియస్ ఎయిర్క్రాఫ్ట్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రపోజల్ పెట్టాము, చూడాలి. US-2 అనేటటువంటిది, US-02, ఇది ఆంఫీబియస్ అంటే షిప్ లాగా ఫ్లోట్ అవ్వగలదు, అలాగే మనకి సర్వీలియన్స్ చేపట్టగలదు గాల్లో ఉండి. సో ఆ విధంగా ఉండేటటువంటి ఆంఫీబియన్ రెస్క్యూ ఎయిర్క్రాఫ్ట్గా దీన్ని చెప్పచ్చు. ఇది జపాన్ తయారు చేసింది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలని డీల్స్ చేసుకుంటూ ఉన్నాం ప్రస్తుతానికి, కాదు అప్రూవల్ అయితే అవ్వలేదు. ఇది US-2 ఈ ఆంఫీబియస్ షిన్ మైవా అనేటటువంటి కంపెనీ దీన్ని తయారు చేస్తుందన్నమాట, రైట్? అవే కాకుండా 2+2 డైలాగ్ అంటే డిఫెన్స్ మినిస్టీరియల్ లెవెల్లోనూ 2+2 డైలాగ్ అనేది చేపట్టడం కానివ్వండి,
2020లో అంటే లాస్ట్ ఇయర్ మనము ఒక లాజిస్టిక్స్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాం జపాన్తో. దాన్ని ఫార్మల్గా అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ ACSA అని పిలుస్తారు. అక్విజిషన్ మరియు క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడము, రెండూ కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో మరియు యాక్సెస్ అనేటటువంటిది రావడము, ప్లస్ ఇండియా అనేటటువంటిది జపాన్ యొక్క నేవీ ఫెసిలిటీ జిబౌతి అనేటటువంటిది ఆఫ్రికన్ కంట్రీ, హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గర ఉంది, సో దాని దగ్గర మనకి యాక్సెస్ ఇస్తాను అన్నట్టుగా రెండూ కూడా అగ్రిమెంట్స్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డెవలప్మెంట్స్ అన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి, మలబార్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఇండియా యుఎస్ఏ ఇనీషియల్గా చేపడుతూ ఉండేది. ఆ తర్వాత జపాన్ జాయిన్ అయింది, లాస్ట్ ఇయర్ మనకి ఆస్ట్రేలియా జాయిన్ అయింది. ఆ విధంగా ఎక్సర్సైజ్ మలబార్ అనేటటువంటిది కండక్ట్ చేయడము, అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్, ఇందాకే లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అనుకున్నాం కదా, లాజిస్టిక్ అగ్రిమెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ షిప్స్ మన నేవీ ఉండే ప్లేసులకి, మన షిప్స్ అక్కడ ఉండే ప్లేసులకి వెళ్ళచ్చు, వాళ్ళు వాటిలో రీఫ్యూలింగ్ చేసుకోవడానికి కానీ, హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉన్నప్పుడు కానీ, ఇలా వీటన్నిటికీను వాళ్ళ నేవీ యొక్క ఇవి మనల్ని విజిట్ చేయొచ్చు, మనం అక్కడ విజిట్ చేయొచ్చు, ఆ విధంగా లాజిస్టిక్స్ని షేర్ చేసుకునేలాగా అగ్రిమెంట్ అనేది చేసుకున్నాము. ఓవరాల్గా ఇండియా జపాన్ మధ్యలో డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి, ఇందాక అనుకున్నాం అవన్నీ కూడా ఇక్కడ రాస్తున్నాయండి. రీసెంట్గా క్వాడ్ అనేటటువంటిది, ఇండియా జపానే కాకుండా నాలుగు ఉన్నప్పటికీ క్వాడ్ అనేటటువంటిది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. సరే మరి గ్రీనర్ టెక్నాలజీ వైజ్గా చూసుకుంటే కూడా యుఎస్ఏ ఇలాంటి దేశాలన్నిటితో మనం కోఆపరేట్ చేసుకుంటూ ఉంటాం. మరి జపాన్తో ఏ విధమైన కోఆపరేషన్ ఉంది? ఇండియా జపాన్ మధ్యలో 2016లో ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ జరిగింది, దాన్నే జపాన్ ఇండియా ఎనర్జీ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అని పిలుస్తాం. దాని కింద న్యూక్లియార్ ఎనర్జీ కోసం మేము టెక్నాలజీని కానీ రా మెటీరియల్ని కానీ ఇస్తే మీరు పీస్ఫుల్గా ఉపయోగించుకోవాలి, దాన్ని న్యూక్లియర్ వెపన్ టెస్ట్ చేయకూడదు అని చెప్పి సైన్ చేసుకున్నాం. మామూలుగా మనము NPT అనేటటువంటి దాంట్లో మెంబర్గా లేము, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది ఉందండి, అంటే దీంట్లో ఉన్న వాళ్ళకే న్యూక్లియర్ రా మెటీరియల్ కానీ న్యూక్లియర్ టెక్నాలజీ కానీ సప్లై చేయాలి, అది కూడా సివిలియన్ పర్పస్ కోసమని ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ చెప్తూ వస్తున్నాయి, న్యూక్లియర్ టెక్నాలజీస్ ఉన్నవి, ఇండియా దీంట్లో మెంబర్ కాదు. సో మీరు మెంబర్ అవుతేనే ఇస్తామని చాలా కంట్రీస్ మనకి అబ్స్టెయిన్ చేస్తూ ఉంటే 2005లో యుఎస్ఏతో మనం సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చేపట్టాం. కానీ యుఎస్ఏ కంపెనీస్కి కూడా టెక్నాలజీస్ని సప్లై చేస్తూ పార్ట్నర్స్గా ఉండేది జపాన్ కంపెనీలు. మరి ఓన్లీ యుఎస్ఏ అనేటటువంటిదే ఇండియాతో అగ్రిమెంట్ ఉంటే వీళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ రాదు, అందుకని ఆ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేటటువంటిది యుఎస్ఏది ఇంప్లిమెంట్ అవ్వాలన్నా జపాన్ యొక్క న్యూక్లియర్ కోఆపరేషన్ ఇంపార్టెంట్ ఆ కంటెక్స్ట్లో. ఈ విధంగా ఇది అగ్రిమెంట్ చేసుకున్నాము న్యూక్లియర్ రియాక్టర్స్ ఫ్రాన్స్ యుఎస్ఏ వీళ్ళ సహాయంతో, కానీ వీళ్ళు జపాన్లో తయారైన కాంపోనెంట్స్నే వాడతారు. సో ఈ వెస్టింగ్టన్ హౌస్, ఈ ఆరేవా, ఈ కంపెనీస్ అనేటటువంటివి న్యూక్లియర్ రియాక్టర్స్ని సెటప్ చేయాలి అంటే జపాన్ యొక్క కోఆపరేషన్ ఉండాలి. ఆ కంటెక్స్ట్లో 2016లో ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది ఇండియా జపాన్ మధ్యలో. దీన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా చెప్తాము, గమనించండి, ఇండియా జపాన్ అగ్రిమెంట్ ఆన్ కోఆపరేషన్ అండ్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అన్నమాట. జపాన్ అనేది న్యూక్లియర్ రియాక్టర్స్ని, న్యూక్లియర్ ఫ్యూయల్ని, న్యూక్లియర్ టెక్నాలజీని సప్లై చేసుకునేలాగా. కానీ ఒకవేళ మనం ఏ రోజైతే మిలిటరీ మన వాళ్ళు కనుక న్యూక్లియర్ వెపన్ని టెస్ట్ చేస్తారో అప్పుడే ఈ అగ్రిమెంట్ నుంచి జపాన్ వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్న ప్రొవిజన్ యాడ్ చేయడం జరిగిందన్నమాట. మరి డిప్లొమాటిక్గా రెండు దేశాల మధ్య ఏ విధమైన రిలేషన్షిప్ ఉంది? మనం ఇందాకే అన్నా ఇంటర్నేషనల్గా ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, ఇండో పసిఫిక్ అనేటటువంటి స్ట్రాటజీ, ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ స్ట్రాటజీ అనేటటువంటిది, ఇదేమో జపాన్ యొక్క స్ట్రాటజీ ఇండో పసిఫిక్ అన్నది. మరి మనకేమో యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఈ రెండింటి యొక్క కొహరెన్స్ ఉంటుంది, ఈ రెండు కలిసి ఉంటాయి, ఆ రెండు పాలసీస్ యొక్క కాంబినేషన్తో మన డిప్లొమాటిక్ రిలేషన్స్ నడుస్తున్నాయి. దాంతోపాటు మన రెండు దేశాలు G4 గ్రూప్ ఆఫ్ 4 అనే గ్రూపింగ్లో మెంబర్స్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం అడుగుతున్న 4 దేశాలు కలిపి G4గా ఫామ్ అయ్యాయి, ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఈ 4 అన్నమాట. సో ఈ కంటెక్స్ట్లో వీళ్ళందరూ యునైటెడ్ నేషన్స్లో రిఫార్మ్స్ కావాలి అని అడుగుతున్నారు. అవే కాకుండా
వివిధ రకాల కోఆపరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, స్కిల్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ప్రోగ్రామ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏరియాస్లో కానీ, ఇలా ఎన్నో రకాలుగా డిప్లొమాటిక్గా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా ఉంది రెండు దేశాల మధ్య. ఇక్కడ చూడండి, ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, మనకేమో యాక్టిస్ట్ పాలసీ, వాళ్ళకేమో ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. సో ఈ విధంగా మన రెండు దేశాల మధ్య ఉండేటటువంటి ఇంట్రెస్ట్లు అనేవి కొల్ల అవ్వడం అనేటటువంటిది ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద వివిధ రకాల మెజర్స్లో జపాన్తో కలిసి ఇండియా జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరం అనేటటువంటిది ఉంది. దాని కింద రోడ్డు బ్రిడ్జ్ ప్రాజెక్ట్స్ని మోడర్నైజ్ చేయడము, కొత్తగా వే చేయడము, ఇవి మనం జపాన్తో కలిసి చేస్తున్నాము. ఈ విధంగా యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా జపాన్తో కన్వర్జెన్స్ అనేటటువంటిది ఉంది ఇండియాకి. సరే, మరి ఏమేం ఛాలెంజెస్ ఉన్నట్టు, అంతా మంచిగా ఉన్నట్టేనా, ఏం ప్రాబ్లమ్స్ లేవా? అసలు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అదేంటి? ట్రేడ్ మరియు ఎకనామిక్ రిలేషన్. ఇప్పుడు చైనా లాంటి దేశాలతో మనకి $70 బిలియన్ ట్రేడ్ ఉంటే, జపాన్తో ఓన్లీ $11 బిలియన్ ట్రేడ్ ఉంది. అంటే ట్రేడ్ అనేటటువంటిది తక్కువగా ఉన్నాయి. మనకి కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత రిజల్ట్స్ అనేవి రాలేదు. కాంప్లెక్స్ రెగ్యులేషన్స్ అనేటటువంటివి, రెడ్ టేపిజం, ఇవి రెండు దేశాల మధ్య ఎకనామిక్ రిలేషన్షిప్ అనేది అంత స్ట్రాంగ్గా అవ్వడానికి కొన్ని అబ్స్టకల్స్గా ఉన్నాయి. అదేవిధంగా డిఫెన్స్ వైజ్గా చూసుకుంటే, జపాన్ అనేటటువంటిది ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ గురించి చూస్తుంది, మనమేమో ఆర్మ్స్ ఇంపోర్టర్. అయినా సరే, ఇందాక మీరు చూసాం యుఎస్ ఆంఫీబియస్ ఎయిర్క్రాఫ్ట్, దానికి సంబంధించి ఆ డీల్ అనేది ఇప్పటికీ మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం, అవునా? సో వివిధ రకాల టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ వీటన్నిటిలో రెండు దేశాల మధ్య కోఆపరేషన్ స్లోగా ఉంది. సో ఈ కంటెక్స్ట్లో మరి రెండు దేశాలు ఏ విధంగా కోఆపరేట్ చేసుకోవచ్చు? ఎకనామిక్ మరియు ట్రేడ్ రిలేషన్షిప్ని బాగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ అనేది ఇద్దరి యొక్క కన్వర్జెన్స్ ఉంటుంది. డిఫెన్స్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. డిఫెన్స్ కాంపోనెంట్స్ కలిసి తయారు చేయడం దగ్గర నుంచి స్ట్రాటజిక్ కోఆపరేషన్ వరకు అన్నిట్లోనూ కలిసి కోఆపరేట్ చేసుకోగలగాలి. ఆ విధంగా ఇండియా జపాన్ రిలేషన్షిప్స్ ఆల్రెడీ పీపుల్ టు పీపుల్, ఆల్రెడీ రిలీజియస్ కల్చరల్ రింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నవి, పొలిటికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నవి, ఎకనామిక్ మరియు డిఫెన్స్ వైజ్గా కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, రైట్? ఇది మరి మన ఇండియా జపాన్ రిలేషన్షిప్ అంటే ఏంటి, అవి ఏ విధంగా ఇవాల్వ్ అవుతున్నాయి ఏంటి అనేది. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే మీరు అడగచ్చండి. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.